అన్ని విధాల రిజిస్ట్రేషన్ చేసుకొని ఈసీ చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి కరెక్ట్ ఉందన్న గుర్తుకొచ్చి గుర్తు చేయించుకొని అన్ని సమంగా ఉన్నాయన్నప్పుడే మేము ఇల్లు తీసుకోవడమే జరిగింది కట్టడం జరిగింది ఆల్రెడీ 11 12 సంవత్సరాలైంది మా లోన్ కూడా తీర్చుకొంది ఇంతవరకు లేని ఈ ఒక్క సమస్య అనేది మీకు భూమరకు అన్ని అన్ని పేపర్లు ఉన్నాయి అన్ని పేపర్లు ఉన్నాయి హానీలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన పేపర్లా లేకపోతే మీరు సొంతంగా క్రియేట్ చేసుకుంటారు లేదండి ప్రభుత్వం ఇచ్చినవే అందరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్నాము రిజిస్టార్ చేస్తున్నాము అన్ని పక్కట్ పందిగా ఒకవేళ ఇవి ఒకవేళ ఇప్పుడు కనుక తప్పుడు పేపర్లు ఇప్పుడు ఒకవేళ అంటే ఆ ప్రభుత్వ ఆఫీసర్ల పైన లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన కూడా చర్చ చేసుకోవాలి కదా ప్రభుత్వము బాధ్యత వహించాలి తర్వాత ఆఫీసర్లు కూడా వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించారో వాళ్ళు కూడా బాధ్యత కదండి తరపు నుంచి తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు బాధ్యత మాకు నియమంగా ఏం కప్ చేయలేదు ఏం చేయలేదు అన్ని సక్రమంగా ఉన్నాయన్నప్పుడే ఎల్ఐసి నుంచి లోన్ తీసుకుంటే ఎల్ఐసి కూడా అన్ని వాళ్ళు లీగల్ ఒప్పీ తీసుకుని మాకు లోన్లు ఇచ్చారు ఆ లోన్ల ప్రకారమే మేము ఇల్లు కట్టడం చేస్తున్నాం ఇప్పుడు మీది కాదంటారు ఇంతకు తెలంగాణ రాకముందు నుంచి ఉంది ఇది అలా మేము కొన్నాకనే తర్వాత అప్పుడే తర్వాత తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక 2008 నుంచి ఈ కేసీఆర్ తన యొక్క స్వార్థం వల్ల వేరే ఒకరికి ఓట్ల కోసం మా భూములు ఇప్పుడు ఒక భూములు అని చెప్పి అవునండి బంగారు తెలంగాణ కాదు ఇది చెప్పాలంటే ఇనుము కన్నా అధ్వానంగా అయిపోయిందండి ఐరన్ కన్నా అధ్వానం తయారైపోయింది ఇది బంగారు తెలంగాణ కానీ కాదు బంగారు తెలంగాణ కాదని మీరు అంటున్నారు బంగారు తెలంగాణ ఎందుకంటే బంగారు తెలంగాణ అంటే రెండు బంగారాలు నల్ల బంగారం చేస్తున్నారు నల్ల బంగారం ఉంటుంది ఇప్పుడు తెల్ల బంగారం ఉంటుంది పసుపచ్చ బంగారం అంటే నిజమైన బంగారం 24 క్యారెట్స్ ఉంటారు కదా అది ఉంటుంది నల్ల బంగారం అంటే బొగ్గు అనండి రాష్ట్రాన్ని బొగ్గు చేస్తా అని క్లియర్ చెప్పాడు నాకు ఇది పింక్ బంగారం అంటే ఏంటంటే ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చినాయి ఆ కుటుంబానికే అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళకే బంగారం ఇది కానీ ఆ నలుగురు మెంబర్లకి మిగతా వాళ్ళందరికీ మాత్రం ఇది నల్ల బంగారమే అండి ఇది మాత్రం మేము పడుతున్న బాధలు ఇంతమంది ఇప్పుడు మా లేడీస్ అయితే ఎవరైతే రోడ్లకు ఎక్కి ఎండలు అనుకుండా నిరాహారతలు చేస్తూ కూర్చుంటున్నారంటే ఇంతకన్నా కర్మ ఏముంటుందండి ఇది ఎక్కడ బంగారు తెలంగాణ ఇది ఇది నల్ల బంగారు తెలంగాణ